హాయ్ హలో నమస్తే వనకం ఎంఎన్ అండర్స్కు స్వాగతం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే కడప జిల్లా జమలమడుగు మండలం గండికోటలోని మాధవరాయస్వామి టెంపుల్లో అయితే ఉన్నాము. ఈ టెంపుల్ ఎంతో ఘనచరిత్ర అయితే ఉన్నది, అంత గొప్ప చరిత్ర. ఈ గండికోట కోసం అయితే ఎంతోమంది యుద్ధాలు అయితే చేసి రాజులు అయితే తమ కోల్పోయి తమ ప్రాణాలు కూడా వదిలిపెట్టుకోవడం అయితే జరిగింది. మనం ఈ గండికోటలోని మాధవరాయస్వామి టెంపుల్ చూసుకుంటే ఇక్కడ చరిత్రకు వచ్చినట్లయితే ఈ గండికోటలో ఇప్పుడు మాధవరాయస్వామి టెంపుల్ లోపల విగ్రహం అయితే లేదు, ఇక్కడైతే పూజలు అయితే జరగలేదు. మళ్ళా ఆ మాధవరాయస్వామి గుడి లోపలలోని విగ్రహం కోసం అయితే 10 మంది స్త్రీలైతే తమ ప్రాణాలు పణంగా పెట్టి ఈ గండికోటలోని మాధవరాయస్వామి టెంపుల్ సొరంగం మార్గం నుంచి వేరే ఊరికి తరలించడం అయితే జరిగింది. అంటే అంతమంది ప్రాణాలు కోల్పోతున్న 10 మంది స్త్రీలు కలిసి ఈ విగ్రహాన్ని వేరే ఊరికి తరలించడం అయితే జరిగింది. మనం మాధవరాయస్వామి టెంపుల్ చరిత్రకు వచ్చినట్లయితే చాలా అంటే చాలా గొప్పది. ఎంతోమంది ఈ గండికోట గురించి అయితే చరిత్ర అయితే తీశారు, చూపించారు, కానీ ఈ మాధవరాయస్వామి టెంపుల్ చరిత్రను పూర్తిగా గ్యాలరీ చేసి ఏ వీడియోలో ఎక్కడైతే ఉంచలేదు. నేను చాలా కష్టపడి గూగుల్లో సోగము, వాళ్ళ యూట్యూబ్లో చెప్పిన సోగము, వేరే వాళ్ళని తెలుసుకున్న సోగము, అలా మొత్తం గ్యాలరీ చేసి మీ ముందు ఉంచడం అయితే జరిగింది. లాస్ట్ వరకు అయితే చూడండి, చూస్తారు ఆటోమేటిక్గా చరిత్రలకు వెళ్తే వెళ్ళిపోతే అంత ఇంట్రెస్ట్గా అయితే ఉంటుంది, అంతమంది ప్రాణాలు కోల్పోయారు కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం మాధవరాయస్వామి టెంపుల్ చరిత్రకు వచ్చినట్లయితే అప్పుడు అంటే పూర్వకాలంలో విజయనగర సామ్రాజ్య కాలంలో హరిహర బుక్క రాయలు అయితే ఇక్కడి నుంచి అంటే కాశీయాత్ర ముగించుకొని ఈ ప్రాంతం నుంచి వెళ్తుండగా ఆయన విశ్రాంతి కోసం అయితే ఇక్కడైతే హరిహర బుక్క రాయలు ఇక్కడ 5 గంటల వరకు అయితే నిద్రించాడంట. ఆ నిద్రలో మాధవరాయస్వామి వచ్చి ఇది పవిత్రమైన ప్రదేశం, ఇక్కడ నాకు ఒక గుడి నిర్మించమని ఆయన కలలోకి వచ్చి చెప్పినట్లయితే అనిపించిందంట. ఇంకా ఆయన ఇక్కడే సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి ఈ గుడిని అయితే మాధవరాయస్వామి గుడిని అయితే నిర్మించడం అయితే జరిగింది. ఈ గుడిని దర్శించుకోవడానికి ఎంతోమంది అయితే ఎక్కడి నుంచో ప్రదేశాల నుంచి అయితే వస్తున్నారు. ఇక్కడ ఈ గుడి లోపల పెద్ద పెద్ద షూటింగ్లు అయితే జరుగుతూ ఉన్నాయి, మీరు కూడా వినింటారు ఈ గండికోట గురించి కూడా, అలాగే మాధవరాయస్వామి టెంపుల్ గురించి కూడా. ఈ గండికోట చుట్టూ ఎక్కడి నుంచి చూసినా ఈ మాధవరాయస్వామి గుడి గాలి గోపురం అంటే రాజగోపురం అయితే కనిపిస్తుంది. ఈ గుడి మొత్తం 1 ఎకరా లోపల అయితే ఉండడం అయితే జరిగింది. మనం ఇంకా గుడి లోపలికైతే వెళ్ళాము. మీరు గండికోటకు వచ్చినట్లయితే శని ఆదివారం వచ్చినట్లయితే ఫుల్గా అంటే చూడడానికైతే ఎక్కడెక్కడోళ్ళు అయితే వస్తారు, మీరు వెడ్డింగ్స్ లేదా ఏమైనా ఫోటోషూట్స్ తీసుకోవాలంటే శనివారం ఆదివారం తప్పక ఏ రోజులైనా రండి, చాలా అంటే చాలా ఫ్రీగా అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడ డ్రోన్స్ అయితే అలా అయితే లేదంట, ఏమన్నా ఇలా సెల్లులతో అలాగే కెమెరాలతో షూట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మనం మాధవరాయస్వామి గుడి చరిత్రకు అయితే వచ్చినట్లయితే టెంపుల్ను చూపిస్తూ మీకు నీట్గా అయితే వివరిస్తాను. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం, వచ్చేయండి ఫ్రెండ్స్. మాధవరాయస్వామి గాలి గోపురము చాలా అంటే చాలా హైట్ అయితే ఉంటుంది, మనం దగ్గరికి వచ్చి చూస్తే ఆకాశాన్ని తాకుతున్నట్లయితే ఉంటుంది. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా గుడి లోపల శిల్పి సంపద అంటే ఇప్పుడు కూడా చెక్క అయితే చెదరలేదు, చూస్తూ ఉంటే అలా చూడాలనిపించే విధంగా అయితే శిల్ప సంపద అయితే మనకైతే కనిపిస్తుంది, కళ్ళు చెదిరిపోతాయి. ఏందిరా అప్ప అప్పుడు కాలంలో నిర్మించిన గుడి ఇంకా ఇప్పుడు కూడా చెక్కు చెదరకుండా ఆ శిల్పాలు అంత అద్భుతంగా అయితే చెక్కడం అయితే జరిగింది. ఇంకా యుద్ధాలు జరిగే కొద్దీ ఇంకా ముస్లింస్ రాజ్యం చేతికి అయితే రావడం అయితే జరిగింది. వాళ్ళు చాలా హిందువు దేవాలయాలు అలాగే గండికోటలో ఉన్న దేవాలయాలను అలాగే శిల్పాలను అంటే చూడడానికి కళ్ళు చెదిరిపోయేలా ముద్దు వచ్చేలా అంటే అంత ముచ్చటగా ఉన్న శిల్పాలను కూడా వాళ్ళు ధ్వంసం అయితే చేశారు. ధ్వంసం చేసేసి వాటిని పగలగొట్టడం కూడా అయితే జరిగింది. కానీ ఈ గుడి లోపల ఉన్న ఇంకా శిల్పి సంపదను చూస్తే మీ కళ్ళు చెదిరిపోతాయి, అంత అద్భుతంగా అయితే ఉంటుంది. ఈ శిల్ప సంపదను చూడడానికైతే ఎంతోమంది ఆసక్తికరంగా చూస్తూ ఇక్కడ ఫొటోస్ ఆ శిల్పాలను ప్రత్యేకంగా అయితే ఫొటోస్ కూడా అయితే తీసుకుంటూ ఉంటారు. మనం వెళ్దాం, వచ్చేసేయండి లోపలికి.
మిక్కిలేని రామానాయుడు అనే యోధుణ్ణి గండికోటకు సామంతుడిగా నియమించాడు. అదే ఆ వంశానికి శాపంగా తగిలిందని చెప్పవచ్చు. అయితే ఈ రామానాయుడికి కొడుకులు లేని కారణంగా రామానాయుడు కూతురు భర్త అంటే అల్లుడికి ఈ గండికోట దొరుకుతుంది. అయినా ఈ అల్లుడి పేరు పెమ్మసాని తిమ్మయనాయుడు. ఈ పెమ్మసాని తిమ్మయనాయుడు తర్వాత వరుసగా పెమ్మసాని రామలింగానాయుడు, పెద్ద తిమ్మ, బలిచిన్న, అరతిమ్మ, నరసింహ, బజ్జతిమ్మ ఇలా ఒకరి తర్వాత ఒకరు పరిపాలించుకుంటూ వచ్చారు. తర్వాత చిన్న తిమ్మయనాయుడు కాలంలోనే ఈ గండికోట నవాబుల వశం అయితే అయినది. మీర్జుమ్లో ఇరాన్ దేశానికి చెందిన ఒక తైలెత్తుకోడు కొడుకు. అత్యంత కురుడు. అతనికి ఎదురు తిరిగి దొరికితే ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే అంట. గోల్కొండ రాజ్యంలో వజ్రాల వ్యాపారం చేస్తున్న ఒక వర్తకుని వద్ద పూర్తిగా వజ్రాల గురించి అవగాహన అయితే చేసుకుని భారతదేశానికి వచ్చాడు. స్వయంగా వజ్రాల వ్యాపారంగా మారిపోయి గనులను సంపాదించి ఎన్నో ఓడలను అయితే సమకూర్చుకొని గొప్ప ధనవంతుడికైతే అయ్యాడు మీర్జుమ్లా. మచిలీపట్నంలో స్థావరం ఏర్పాటు చేసుకుని తెలుగు రాష్ట్రాలపై అయితే కన్నైతే చూస్తూ ఉన్నాడు. విజయనగర సామ్రాజ్యంలో వజ్ర గనులను రాయలసీమపై మీర్జుమ్లా కన్నైతే పడినది. అప్పటికే విజయనగర సామ్రాజ్యానికి విశ్వాస్త పూర్తిగా అయిన పెమ్మసాని నాయుడు పరిపాలిస్తున్న గండికోట మీర్జుమ్లాకు ఆశలకు పెద్దగా అడ్డుగా నిలిచింది. అప్పుడు ఆ గనులు అంటే మన రాయలసీమలో అప్పటికి అంటే వజ్రాలు, బంగారము, వైడూరాలంటే కలకలలాడుతూ ఉన్నాయి. క్రీస్తు శకం 1650లో పెద్ద సైన్యంతో అయితే మీర్జుమ్లా గండికోటపై దాడి అయితే చేశాడు. తర్వాత మీర్జుమ్లా తిమ్మనాడు మధ్య జరిగిన భారీ యుద్ధము మీర్జుమ్లాకు సహాయంగా ఆధునిక యుద్ధ తంత్రాలు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఫిరంగులను బాగా ఉపయోగించగల వ్యక్తి. మీర్జుమ్లాకు అతని సహాయంతో గండికోటపై ఫిరంగులతో అయితే కాల్చాడు. వేలాది మంది యోధులు అయితే కోటను రక్షిస్తూ యుద్ధంలో మరణించడం జరిగినది. అయితే మీర్జుమ్లాకు గండికోట వశం అయితే కాలేదు. తర్వాత చాలా మంది తిమ్మయనాయుడితో సంధి చేసుకోమని సలహా కూడా అయితే ఇచ్చారు. చూడండి, యుద్ధంలో గండికోటను రక్షించేదానికోసం ఎంతో మంది యోధులు అయితే తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా మరణించడం అయితే జరిగినది. అప్పటి కాలంలో రాజన్న, రాజ్యమన్న ప్రాణాలను కూడా లెక్క చేయకుండా యుద్ధాలు చేసి ఇంకా ప్రాణాలను అయితే వదిలేస్తూ ఉండేవారు. మీర్జుమ్లా తిమ్మయనాయుడికి రాయభారం కూడా పంపించారు. గండికోట మీర్జుమ్లాకు స్వాధీనం చేస్తే దానికి బదులుగా
గుత్తి కోట ఇస్తానని తెలిపాడు. కానీ తిమ్మయనాయుడు అయితే విజయం లేదంటే ఓటమి, యుద్ధ భూమిలోనే తెలుసుకుందాం అని అయితే తెలిసి చెప్పాడు. ఇక్కడ చూడొచ్చు తిమ్మయనాయుడు ఎంత గట్టిగా అయితే మీర్జుమ్లాకి అయితే వార్నింగ్ ఇచ్చాడో, విజయం లేదంటే ఓటమి, ఏమున్నా యుద్ధంలోనే తెలుసుకుందాం పదా అని అయితే చెప్పడం అయితే జరిగింది. ఏమాత్రం వెనకడుగు వేయకుండా తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మీర్జుమ్లా వెనుకలు ఉన్న ఫిరంగుల గురించి బాగా తెలిసిన వ్యక్తి కొన్ని ఫిరంగులతో అయితే గండికోటపై మళ్ళీ దాడి చేశాడు. చూడొచ్చు ఇంకా ఫిరంగులు అంటానే తెలుసు కదా, పెద్ద గుండెలు అయితే ఉంటాయి. మనకు గండికోటలు కూడా చాలా సార్లు అయితే ఫిరంగులు అయితే బయటపడడం అయితే జరిగినది. మీకు ఫిరంగులు కూడా చూపిద్దాం అనుకున్నా నాకు టైం లేక చూపించలేదు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీకు ఫిరంగులను కూడా చూపించడం అయితే జరుగుతుంది. తిమ్మయనాయుడుకు ఎదురు లేని అప్పుడు దాకా ఇంకా యుద్ధంలో మళ్ళీ మీర్జుమ్లా యుద్ధానికి దిగినప్పుడు యుద్ధం బాగా జరుగుతుంది. అప్పుడు దాకా అంటే సగం వరకు వచ్చింది. అప్పుడు దాకా తిమ్మయనాయుడికి అయితే ఎదురైతే లేదు. ఇంకా గెలిచాం అనే సమయంలో ఆ సమయంలో ఫిరంగులతో మళ్ళా కాల్చడం అయితే జరిగింది. ఆ క్షణం మొత్తం యుద్ధ భూమి మొత్తము ఆ ఒక్క క్షణంతో యుద్ధ భూమి మొత్తము మారిపోయింది. తర్వాత తిమ్మయనాయుడు చెల్లెలు పెమ్మసాని గోవిందమ్మ తన అన్న వద్దు అని చెప్పుతున్నా వినకుండా కట్టించుకోకుండా యుద్ధంలోకి దిగి చాలాసేపు పోరాడింది. ఇంకా చూడండి మనకు ఇప్పుడు కాలంలో ఉన్న సమాజం అయితే ఆడవాళ్ళు వెనకలు ఉండాలి, తొక్కుతున్నారు, ఆడవాళ్ళు ముందు లేరు అని అయితే చెప్తూ ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే ఆడవాళ్ళు కూడా అప్పుడు కాలంలో వచ్చి యుద్ధాలు అయితే చేస్తూ ఉన్నవాళ్ళు. మనం చూసుకున్నట్లయితే రాణి లక్ష్మీబాయి ఇలా ఎంతో మంది ఆదర్శంగా అయితే చూసుకొని మనము మన ఇంట్లో ఆడవాళ్ళను కూడా ఈ విధంగా అయితే తయారు చేయాలి. అప్పుడు పెమ్మసాని గోవిందమ్మ తన అన్న వద్దు అంటున్న యుద్ధ రంగంలో అయితే యుద్ధం చేయడానికి అయితే దిగి చాలాసేపు అయితే యుద్ధంతో ఆ యుద్ధంలో పోరాడింది. అయితే గోవిందమ్మకు ఆ యుద్ధంలో చేస్తుండగా కత్తి వేటు తగిలింది. మరణించబోతున్న సమయంలో ఆమెకు మాధవరాయ స్వామి దేవాలయంలో ఉన్న మాధవరాయ స్వామి గుర్తుకు వచ్చింది. ఇంకా ఆ గుడి లోపల ఉన్న విగ్రహం గుర్తుకు రావడం వల్ల అప్పటికే మీర్జుమ్ల అణువులు దొరికిన ప్రతి చోట అప్పుడు కాలంలో మొత్తం గండికోటలో చాలా హిందూ దేవాలయాలు విగ్రహాలు చాలా అద్భుతంగా శిల్పికలతో కళ్ళు చెదిరిపోయేలా ఉండేవి. అప్పటికే అణువులు అంటే మీర్జుమ్ల అణువులు ప్రతి ఒక్కరూ హిందువు విగ్రహాలను పగలు కొట్టడం అయితే జరుగుతుంది. ఇప్పటికి కూడా మీరు వచ్చి చూసినట్లయితే గండికోటలు కావచ్చు, పురాతనమైన క్షేత్రాలలో గుళ్ళల్లో కావచ్చు, మీరు శిల్పాలను బాగా గమనించండి. ఆ కన్ను, ఆ ముక్కు, ఆ గడ్డము, ఏదో ఒకట కళ్ళు తీయడమో, ముక్కు తీయడమో, చెవులు తీయడమో, పగలు కొట్టడం వంటివి అయితే జరిగింటాయి. మీరు బాగా గమనించండి. అలాగే మీరు ఈ మాధవరాజస్వామి గుళ్ళకి వచ్చినట్లయితే ఇంకా మీరైతే బాగా గమనించవచ్చు, ఏవో ఒకట తీసేయడం వంటివి అయితే జరుగుతాయి, జరిగి ఉన్నాయి. విగ్రహాలను పగలగొట్టుకుంటూ వస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళు ఇంకా ఏడుంటారో తెలుసు కదా, విగ్రహాలను దొరికినవి దొరికినట్టు పగలగొట్టుకుంటూ ఆవులను స్త్రీలను నరుకుతున్నారు. ఇక్కడ చూశారు కదా, పాలిచ్చే ఆవును కూడా వీళ్ళు చాలా అంటే మన హిందువులు అయితే ఆవును గోమాతగా పూజించడం వంటివి అయితే జరుగుతాయి. కానీ వాళ్ళైతే ఆవు పాలు కూడా తాగుతారు, ఆ మాంసాన్ని కూడా అయితే తింటారు. దాన్ని చాలా అంటే ఇంకా చెప్పద్దు, నేను వర్ణించలేను, అది వేరే వీడియోలో అయితే మాట్లాడుకుందాం. నరుకుతున్నారు, రక్తం ఏరులై పారుతున్న గోవిందమ్మ ప్రాణాలు వదలకుండా గట్టిగా ప్రాణాలను ఉబ్బపట్టి అంటే తమ ప్రాణాలు పోతూ ఉన్న ఒక నమ్మకం ఉంటుంది కదా, మనము కింద పడితే లేస్తాము అనే నమ్మకంతో గర్భగుడిలో ఉన్న మాధవరాయ స్వామి విగ్రహాన్ని భుజంపై ఎత్తుకొని అలాగే
9 మంది స్త్రీల సహాయంతో వాళ్ళ పూర్వీకుల విగ్రహాలను తీసుకొని స్వరంగం మార్గం ద్వారా కోట బయటకైతే పడినది. ఇప్పటి కాలంలో 10 కేజీల మూట ఎత్తుకోవాలన్నా చాలా అంటే చాలా కష్టపడుతూ ఉంటారు. కానీ అప్పుడు కాలంలో స్త్రీలు కూడా 50 కేజీల మూటను 60 కేజీల మూటను అయితే మోస్తూ ఉండేవారు. ఎవరయ్యా స్త్రీలు వెనకబడ్డారు అని చెప్పింది, ఎవరయ్యా స్త్రీలను తొక్కుతున్నారని చెప్పింది. స్త్రీలు కూడా యుద్ధంలో పోటీ చేసే వాళ్ళు. అంటే మన పూర్వీకులు స్త్రీలకు అంత గొప్ప ప్రాధాన్యత అయితే ఇచ్చేవాళ్ళు, ఎప్పుడైనా స్త్రీలే ఫస్ట్ అని. మనం కోటను ఇక్కడ చూసుకుంటే కోట స్వరంగం ద్వారా బయట అయితే పడింది. విగ్రహాన్ని తీసుకొని 9 మంది స్త్రీల సహాయంతో పెమ్మసాని గోవిందమ్మ. ఇంకా ఈ కోట పడిన బయట పడిన తర్వాత స్వరంగం అయితే మనకైతే కోటలో ఎక్కడ ఉన్నది అనేది అయితే ఎగ్జాక్ట్గా అయితే తెలియదు. మనకు చరిత్ర అయితే ఈ విధంగా అయితే చెప్తుంది, ఒక కోట ఉందంటే ఆ కోటలో ఎక్కడో చోట 2-3 స్వరంగాలు అయితే ఖచ్చితంగా అయితే ఉంటాయి. ఇలా యుద్ధాలు జరిగేటప్పుడు రాజులు తప్పించుకోవడానికి రాజు బంధువులు అలాగే యోధ్యులు ఇలాంటి వారు బయటికి ఆపద ఫుల్ ఆపద అంటే తప్పించుకోవడానికి అయితే కొన్ని స్వరంగాలు అంటే ఎవరికి తెలియకుండా ఉండడం వంటివి అయితే జరుగుతున్నవి. కోటలో ఇంకా స్త్రీలను కనిపించిన వారిని కనిపించినట్లు చంపుతూ వశం చేస్తూ నరుకుతూ వెళ్ళేవాళ్ళు. మనం ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా మంది స్త్రీలను వాళ్ళ మానాలను కాపాడుకునేదాని కోసం మంటలలో దూకి చనిపోయేవారు. ఇప్పుడు మన స్త్రీలను చూస్తే చాలా అంటే చాలా అపశకరంగా ఉంటారు. అంటే తొడుక్కోవడానికి వస్త్రాలు లేవనే విధంగా అయితే బిహేవియర్ అయితే చేసేవాళ్ళు. అప్పటి కాలంలో స్త్రీలను ఎంత గౌరవంగా మనం పూజిస్తామో అంత గర్వంగా వాళ్ళు గౌరవంగా వాళ్ళ మానాలను అయితే కాపాడుకునేవాళ్ళు. వాళ్ళ మానాల కోసము ప్రాణాలను లెక్క చేయరు. ఇక్కడ చూస్తున్నారు కదా, తమ మానాలను కాపాడుకునే దానికోసం సజీవంగా అంటే అలాగనే మంటలలో దూకి చనిపోయేవారు. ఇంకా రాజ్యం కోల్పోయాక కొంచెం కూడా వాళ్ళకు కనికరం అనేది అయితే ఏమైతే ఉండదు, వాళ్ళు ఏం చెప్తే అది. ఇప్పుడు మనం సపోజ్గా చూసుకున్నట్లయితే బంగ్లాదేశంలో ఇప్పుడు ప్రజెంట్కు జరిగేది అంటే అంత ఘోరంగా అయితే హిందూ అమ్మాయిలను కావచ్చు, హిందూ అయితే చాలు చాలా అంటే ఇక్కడ మతం అనేది అయితే నేనైతే వివరించలేదు, అంత ఘోరంగా అయితే వాళ్ళని అమ్మాయిలను కావచ్చు అబ్బాయిలను కావచ్చు అలా చేయడం వంటివి అయితే జరుగుతున్నాయి. మనము అప్పుడు కాలంలో మీర్ జుమ్లా మనకు ఎలా చేశాడు, నవాబుల చేతిలోకి వచ్చినప్పుడు మన రాజ్యాలు వాళ్ళు మనల్ని ఎలా పరిపాలించుతూ ఉండేవాళ్ళో సేమ్ అదే విధంగా ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడా అదే విధంగా అయితే జరుగుతుంది. మీరు కావాలంటే ఒకసారి సర్చింగ్ అయితే చూడండి, ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా కళ్ళు అయితే ఇంకా చూడలేము అంత ఘోరంగా అయితే తయారైపోయారు బంగ్లాదేశ్ వాళ్ళు అయితే. ఇంకా చిన్న తిమ్మయ్య నాయుడు రాయబారానికి ఒప్పుగా తప్పలేదు. ఇంకా రాజైనా ఏం చేస్తాడు, ఇంకా కోటలో ఉన్న వాళ్ళందరూ చనిపోతుంటే ఇంకా చూడలేక రాజ్యం కోల్పోలేక ఇంకా రాయబారానికి అయితే ఒప్పుకున్నాడు. గండి కోటను అప్పగించి గుత్తి కోటను తీసుకునేందుకు అంగీకరించిన తిమ్మయ్య నాయుడు తన బంధువులతో ఇంకా కోట నుంచి దిగి అయితే వచ్చాడు. ఇంకా మొత్తం ఉన్న వాళ్ళు మొత్తం దిగి మీకు గండి కోటను అప్పగిస్తున్నాను, నాకు గుత్తి కోట ఇవ్వమని ఒక ఫామ్ అంటే ఇంకా అప్పుడు ఉంటాయి కదా మనకు ఇప్పుడు రిజర్వేషన్లు అంటే రిజిస్టర్ ఒక భూమి ఎలాగొంతే రిజిస్టర్ చేయించుకుంటాం, ఒక ఇల్లు కొంతే ఎలా రిజిస్టర్ చేయించుకుంటాం, అలా అప్పుడు కాల కూడా ఒక పత్రం నాకు ఇవ్వు అని పెమ్మసాని తిమ్మయ్య నాయుడైతే అడిగాడు. కానీ అతను గుత్తి కోట ఇవ్వలేదు. ఫస్ట్ ఇచ్చాడు ఫాము నీకు గుత్తి కోట అని, కానీ అతనికి గుత్తి కోట ఇవ్వలేదు. దాని పక్కనే ఉన్న హన్మాన్ గుత్తి అనే సిరివార్ ప్రాంతానికి ఇచ్చినట్లు ఫార్మాస్ ఇచ్చాడు. దానికి ఒప్పుకోలేదు తిమ్మయ్య నాయుడు, అంగీకరించలేదు. జుమ్లాతో వగిర స్థానంలో ఉండి
మోస్తగించడం తగదు కాదని, అన్న మాట ప్రకారమే గుత్తికోట ఇవ్వమని కోరాడు. కానీ మీర్జుమ్లా గుత్తికోట ఇవ్వలేదు. అన్నను గుత్తిని తీసుకోకుండా తిమ్మయ్య నాయుడు ఆ ప్రాంతాన్ని వదిలి ధర్మాపురానికి చేరి అక్కడ స్థిరపడ్డాడు. అంతటితో ఇంకా పెమ్మసాని రాజ్యం అంతరించిపోయింది. ఇంకేం చేస్తాడు ఫ్రెండ్స్, ఇంకా ఆయన తిమ్మయ్య నాయుడు ఇంకా చాలా ఇంకా కోట నుంచి దిగి మళ్ళీ వేరే చోటికి ధర్మాపురానికి వచ్చి ఇక్కడ స్థిరపడడం అయితే జరిగిందంట. ఇంకా అక్కడితో పెమ్మసాని రాజ్యం అంతరించిపోయింది. అయితే ఇక్కడ గమనించారా, కోట నుండి బయటపడిన తిమ్మయ్య నాయుడు చెల్లెలు గోవిందమ్మ మాధవరాయ స్వామి విగ్రహాన్ని తీసుకొని కడప జిల్లాలోని మైదుకూరుకు చేరుకొని అక్కడ ఉన్న ఒక బావిలో విగ్రహాన్ని వేసి ఆ బావిలోనే గోవిందమ్మ ప్రాణాలు విడిచిందని ఒక కథనం అయితే ఉన్నది. చూశారు కదా, ఇక్కడి నుంచి గండికోట నుంచి మైదుకూరికి అయితే సుమారుగా 50 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఆ 50 కిలోమీటర్లు యుద్ధంలో అయితే కత్తిపోటు తగిలిన గోవిందమ్మకు ఆ కత్తిపోటుతోనే ప్రాణాలతో పణంగా పెట్టుకొని అక్కడి నుంచి మాధవరాయ స్వామి విగ్రహాన్ని తెచ్చి మైదుకూరులో ఒక బావిలో వేయడం వంటివి అయితే ఆ బావిలోనే మరణించడం అయితే జరిగిందంట. ఇది ఒక కథనంగా చెప్పడం అయితే జరుగుతుంది. ఆ బావిలో మాధవరాయ స్వామి విగ్రహాన్ని కనపడడం, మైదుకూరులోనే ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం, ఇలా మాధవరాయ స్వామి గండికోట నుండి మైదుకూరుకు చేరుకుంది. ఇంత గొప్ప ఘనచరిత్ర ఉన్నది కదా ఈ మాధవరాయ స్వామి విగ్రహానికి, చాలా అంటే చాలా గొప్ప చరిత్ర కదా ఈ మాధవరాయ స్వామి గుడి చరిత్ర. ఎన్నో అద్భుతాలు అందాలు అయితే ఈ గుడిలో అయితే మనకైతే కనిపిస్తాయి. పార్ట్2 అయితే మీకైతే మాధవరాయ స్వామి టెంపుల్ని అయితే మీకు ఓల్డ్ టెంపుల్ని అయితే చూపించాను. న్యూ అంటే కొత్తది, ఇప్పుడు మాధవరాయ స్వామి టెంపుల్ ఆ గుడి ఎక్కడుంది, ఆ బావి ఎక్కడుంది, ఆ బావిలో వేసిన విగ్రహం యాడుంది, ఇప్పుడు పూజలు ఎక్కడ జరుగుతున్నాయి, ఇంకా తెలుసుకొని చరిత్రను కనుక్కొని మీ ముందు ఉంచడం అయితే జరుగుతుంది. లాస్ట్ వరకు అయితే చూడి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి తెలియని వాళ్ళకి అయితే షేర్ అయితే చేయండి. చాలా మంది గండికోటకి అయితే వస్తూ ఉంటారు కానీ చరిత్ర అయితే తెలియదు. చాలా అంటే చాలా బాధకరమైన విషయం. ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్, ఇంకా పార్ట్2 వీలైనంత తొందరలో మీకైతే అందించడం అయితే జరుగుతుంది. టాటా, సీ యూ, గుడ్ నైట్, ఒక నైస్ డే.